నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత అమెరికా దేశాల మధ్య కుదిరిన బెకా ఒప్పందం చైనాను తీవ్రంగా కలవరపెడుతోంది. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్కు నిరంతరం అండగా ఉంటామని అమెరికా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. చైనా దూకుడుకు గళ్ళం వేసేందుకు భారత్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అటు అమెరికా సైతం చైనాను కట్టడి చేసేందుకు మన దేశంతో పాటుగా బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకోవైపు క్వాడ్ కూటమి చైనాపై కత్తి జుల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత వ్యూహాలకు చైనా చక్రబంధంలో చిక్కుకుంటుందా? అమెరికా అండతో భారత్ చైనా దుశ్చర్యలను ఏ విధంగా నిలువరించబోతోంది? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు కేసీ రెడ్డి గారు, యుఎన్ఓ మాజీ సెక్యూరిటీ చీఫ్ అడ్వైజర్, విశ్రాంత ఐపీఎస్ ఉన్నతాధికారి, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, విదేశీ సంబంధాల నిపుణులు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, విదేశీ సంబంధాల నిపుణులు. కేసీ రెడ్డి గారు, భారత అమెరికా దేశాల మధ్య కుదిరిన బెకా ఒప్పందం పట్ల చైనా ఎందుకని ఇంతగా కలవరపాటుకు లోనవుతోంది? భారత అమెరికా దేశాల మధ్య మైత్రిని చైనా ఏ విధంగా చూస్తోంది? భారత అమెరికాల మధ్య జరిగిన బెకా ఒప్పందం చెప్పాలంటే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. భారత అమెరికా మధ్య 2+2 డైలాగు జరిగింది అని ప్రతి మీడియాలో వచ్చింది. ఆ 2+2 డైలాగ్ అంటే దేనికి? జనరల్గా మనం సాధారణంగా చూసుకుంటే రెండు దేశాల మధ్య భద్రతా యోజనాల కోసం ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదే విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ అఫీషియల్లు ఎప్పుడైతే ఒక ప్రయోజనాల కోసం, భద్రతా ప్రయోజనాల కోసం ఒక డైలాగ్ మెకానిజంని స్థాపిస్తారో దాన్ని 2+2 డైలాగ్ అని చెప్తారు. ఇప్పుడు ఆ డైలాగ్ చూస్తే ఇది ఇప్పుడు జరిగింది, ఇండియాకి, యుఎస్కి జరిగింది. ఇప్పుడు చైనా గత 2-3 సంవత్సరాలు చూస్తే వాళ్ళ చర్యలు చాలామందికి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతో క్వాడ్ ఒకటి ఫామ్ అయింది, అది ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఇప్పటికి ఇండియా 2+2 డైలాగు జపాన్తోనూ, ఆస్ట్రేలియాతో జరిగింది, ఇప్పుడు అమెరికాతో జరిగింది. దీనిలో ప్రత్యేక విశిష్టత ఏమిటంటే బెకా, బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. అంటే జనరల్గా ఒప్పందాలు దేశాల మధ్య జరిగినప్పుడు చాలా జరిగినాయి కదా, మరి ఇండియా భారతదేశాలకి ఇప్పుడు ఇంతకుముందు 3 సార్లు జరిగినాయి, కమ్యూనికేషన్లోనూ, లేకుంటే జనరల్ డిఫెన్స్లోను. అలానే 2002లో చూసుకుంటే మనం ఒక ఒప్పందం జరిగింది, 2016లో చూసుకుంటే మరొక ఒప్పందం జరిగింది, 2018లో చూసుకుంటే ఇంకొక ఒప్పందం జరిగింది. కానీ వీటన్నిటిలో కూడా ఈ బెకా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఒప్పందం అని చెప్పొచ్చు భారతదేశానికి. ఏం చేతనంటే దీనివల్ల అమెరికన్ జియోస్పేషియల్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్, దానిలో వచ్చిన ఇంటెలిజెన్స్ను ఇండియాకి యాక్సెస్ ఇస్తున్నారు. అంటే ఈ డేటా ఇప్పుడు అమెరికన్ జియోస్పేషియల్ శాటిలైట్స్ అంటే ప్రపంచంలోనే ఉన్న శాటిలైట్స్ అన్నింటిలోకి చాలా పవర్ఫుల్ శాటిలైట్స్, అవి చాలా బెస్ట్ కెమెరాస్ ఉండి ప్రపంచ భూభాగంలో ఎక్కడేం జరిగినా కానీ ఎంతో దూరం నుండి, ఎంతో ఎత్తు నుండి అవన్నీ పరిశీలించి ఆ డేటానంతా గ్రౌండ్ స్టేషన్స్కి ఇస్తాయి. డేటా అంటే జియోఫిజికల్ ఇమేజెస్ అవ్వచ్చు, శత్రు బలగాలు, సైనిక బలగాలు ఉన్న ఒక దగ్గరనే ఉన్నప్పుడు వాళ్ళ వాహనాలు, వాళ్ళ వెపన్స్, ఇవన్నీ కూడా ఫోటోలు తీసి ఆ డేటా అంతా కూడా గ్రౌండ్ స్టేషన్కి ఇస్తాయి. ఇది ఒక్క అమెరికాకే జియోస్పేషలిస్ట్ సెటిలైట్స్ ఉన్న మనల్ని సాధ్యం అవుతుంది. ఆ ఇన్ఫర్మేషను ఇండియాకి ఇప్పటికి లేదు. ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాతనే మనకి ఇండియాకు కూడా ఆ డేటా అంతా యాక్సెస్ దొరుకుతుంది. ఆర్మ్డ్ డ్రోన్స్ ఉపయోగిస్తాం, మిసైల్స్ ఉపయోగిస్తాం, వీటిలన్నింటికి కూడా ప్రిసైజ్ డేటా తెలిసినప్పుడు ఈ మిసైల్స్ని ఎక్కడ ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి, ఎలా ప్రయోగించాలి, ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కరెక్ట్ డేటా కావాలి. అది మీరు ఎంత భూభాగం మీద ఎంత ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసినా కానీ, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా కానీ
అది ప్రిసిషన్గా ఉండదు, అది నిర్ణయ కరెక్ట్ పొజిషన్లో ఉండదు. ఈ ఫోటోల వల్ల, ఈ డేటా వల్ల ఈ సైనిక స్థావరాలు మన భూభాగంలో మనం చూస్తే, ఇండియా తరఫున చూస్తే మనకి చైనా సరిహద్దుల్లో కానీ పాకిస్తాన్ సరిహద్దుల్లో కానీ సైనిక బలగాలు ఎలా ప్రహరించినాయి, వాళ్ళకి వెపన్స్ అది ఏ రకమైన వెపన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ స్థావరాలను కూడా ఆ డేటా మనకు వస్తుంది. దాన్ని బట్టి మన ఇండియన్ మిలిటరీ ఎప్పుడైనా మిసైల్స్ ఉపయోగించాలంటే, అలాగే డ్రోన్స్ ఉన్నాయి, ఇప్పుడు డ్రోన్స్ వెపన్స్తో చేసిన డ్రోన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ డ్రోన్స్ వెపన్స్ తీసుకెళ్తాయి, కానీ ఆ డ్రోన్స్ కరెక్ట్ లొకేషన్ ఇవ్వాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి ఈ వెపన్స్ని, ఎక్కడ హిట్ చేయాలనేది. అది సాధ్యం దేనవుతుంది, ఒకసారి ఈ డేటా తెలిసినప్పుడే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యం అవుద్ది. ఆ రకంగా ఎప్పుడైతే ఈ ఒప్పందం బెకా ఒప్పందం జరిగిందో చైనాకి, బికాజ్ ఇంతకుముందు చైనా ఏం చేసేది మనకు తెలియకుండా ఆ భూభాగంలో అస్కాచిన్లో కానీ లేకుంటే టిబెట్లో కానీ బలగాలను మొహర్మ చేయడం, మనకు ఇన్ఫర్మేషన్ రాకపోవడం, దాని మీద వచ్చినా కానీ రిలేట్గా రావడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం టైం లేకపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ డేటాకి యాక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో మనకు వెంటనే తెలుస్తుంది. తెలిసిన వల్లనే మన ఆర్మీ కూడా చాలా ఈజీగా టైమ్లీ యాక్షన్ తీసుకోవడానికి సాధ్యం అవుతుంది. దానివల్ల చైనాకు చాలా గబరాగా ఉంటుంది. దీనివల్ల ఈ భారత్ అమెరికా మధ్య జరిగిన ఒప్పందం చైనాకే కాదు, పాకిస్తాన్ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంచేతనంటే పాంపి క్లియర్గా డిస్కస్ చేశారు, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం పాకిస్తాన్ చేసిన ప్రేరేపించిన విద్రోహ చర్యలు, పర్టికులర్లీ లస్కరే తైబా, జమ్, వీళ్ళందరినీ అల్ఖైడా వీళ్ళందరినీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఆ ఇండియా మీద విద్రోహ చర్యలు చేయడం కూడా డిస్కస్ చేశారు. దీనివల్ల పైగా ఈ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఒకసారి ఇండియన్ మిలిటరీకి వచ్చిందో అది ఎప్పుడో ఒకసారి పాకిస్తాన్ మీద ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఒక భయం ఒకటి వాళ్ళకే ఎక్కువైంది. శాస్త్రి గారు, చైనాను కట్టడి చేసేందుకు బెకా ఒప్పందం మన దేశానికి ఎంత కీలకమైంది? అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, సర్వీస్ సెంటర్ రెండు షిఫ్ట్ అయిపోయాయి అమెరికా నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్గా చైనా వెళ్ళిపోవడం, సర్వీస్ సెక్టర్లో మనం కూడా ఎమర్జ్ అయిపోవడం, ఇండియా ఎమర్జ్ అయిపోవడం. ఆ తర్వాత వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉండిందంటే, ఒక రకంగా వాళ్ళు మనం ఒక గ్లోబల్ లీడర్గా ఉన్నాము అని అనుకునే లోపలనే చైనా కూడా అదే స్థాయికి రావడం జరిగింది. అది మనకు స్పష్టంగా కనబడుతుంది, అన్ని దేశాల మధ్య కనబడుతుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అది విజిబిలిటీ చాలా క్లారిటీగా కనబడుతుంది. సో వీళ్ళకి ఏంటంటే, ఏదో రకంగా చైనాను నిలువరించాలి అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని మనం, అంటే మనకున్న మంచి అవకాశం ఏంటంటే, భారతదేశానికి వచ్చిన అవకాశం ఏంటంటే మనకున్న నైపుణ్యం, స్కిల్, అంటే మనకున్న నైపుణ్యంతో ఉన్న ఈ యువతకి అమెరికా అది అబ్జర్వ్ చేసింది, ఇండియన్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో బేస్ ఆఫ్ దాట్, అది బేస్ చేసుకుని దీని యొక్క అగ్రిమెంట్స్ అవుతా ఇంకా ఎదరికెళ్తుంది మనం. ఇప్పుడు దిస్ ఇస్ ద జస్ట్ ద బిగినింగ్, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ బిగినింగ్ వీఆర్ గోన్ టు, అండ్ ఇట్ ఈస్ గోన్ టు హ్యాపెన్ మచ్ మోర్ ఇన్ పొటెన్షియల్ బయలాటరల్ అగ్రిమెంట్స్ ఆర్ గోన్ టు హ్యాపెన్. ఇక మీరు ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే, రీసెంట్ డెవలప్మెంట్లో ఏ అవసరం లేదు కూడా, అది అసలు బోర్డర్లో అంత టెన్షన్ కూడా అసలు ఏ అవసరం లేదు. అసలు అంత నీట్, మనకి ఎప్పుడూ కూడా ఒక బుల్లెట్ కూడా ఫైర్ అవ్వని బోర్డర్ దగ్గరికి ఈ రకమైన వాళ్ళకి వచ్చారంటే, దెర్ ఈస్ ద సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ లిటిల్ వరీనెస్ యాజ్ ఫర్ ది చైనా ఇస్ కన్సర్న్. వాళ్ళ చైనా వాళ్ళు వర్రీ, వాళ్ళకి ఏదో రకంగా దీన్ని మనం వీళ్ళని స్టాల్ చేయాలి, ఎకనమికల్గా వీక్ చేయాలి. ఏదైనా భారతదేశంలో ఎకనమికల్గా వీక్ చేయాలంటే ఆ బోర్డర్ దగ్గర ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ మనం చాలా థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ పర్ డే మనం స్పెండ్ చేస్తున్నాం, అక్కడ మన సోల్జర్స్ ఉన్నారు. సో ఇటువంటి వాటిలో ఏంటంటే ఈ అగ్రిమెంట్స్, ప్రత్యేకంగా అమెరికాతో వచ్చే అగ్రిమెంట్స్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి ఇది చాలా అవసరం, అది కరెక్ట్ దిశ, ఇది కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ అని నేను అనుకుంటున్నాను. 100% ఇది కరెక్ట్, అది గవర్నమెంట్ కూడా ఆ దృష్టిలో వెళ్ళడం కరెక్ట్, అదే అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వార్ని ఎఫర్ట్ చేయలేం, మనం ఒక విపత్తు నుంచి వెళ్తున్నాం, అదే కరోనా. అందులో ఏంటంటే మనకి ఎకనమికల్గా చాలా, ఈవెన్ జీడిపి మీరు బ్రాకెట్ చూస్తే మనం మైనస్ నెగిటివ్లో ఉన్నాం, 10 కంటే నెగిటివ్ వచ్చాం. అంటే ఏంటి, ఒక ఇంపాక్ట్ అనాలిసిస్, అసెస్మెంట్ అండ్ ఇంపాక్ట్ కనుక ఎకానమీలో చూసుకున్నట్టయితే మనం దాన్ని సస్టైన్ చేయాలంటే మనం ఇంక ఎక్స్ట్రా ఎడిషనల్ లాసెస్ ని, అబ్నార్మల్ లాసెస్ ని బేర్ చేయలేం ఈ కంట్రీ. దానికి తగ్గట్టుగానే ఈ అమెరికాతో ఒప్పందాలు మనకి చాలా ఉపయోగపడతాయి, చాలా చాలా ఉపయోగపడతాయి టు సస్టైన్ ది ఎకానమీ
as well as the sustaining the leadership of the US in across the world. అంటే ప్రపంచంలో వాళ్ళు అగ్రరాజ్యంగా వెలుగొందడానికి మన్ని బేస్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ షిఫ్ట్ అవుతుంది, అది స్లోగా అది మన ఇండియాకి రావడానికి చాలా ఛాన్సెస్. బెకా ఒప్పందంతో మన రక్షణ రంగం ఏ విధంగా బలోపేతం కాబోతోంది? రక్షణ రంగంలో అంటే మనకి మనకి ఏంటంటే మనం చాలా డైలమా ఏంటంటే మనకి సోవియట్ రష్యాతో మనం చాలా క్లోజ్ గా ఉంటాం, అక్కడి నుంచి కూడా డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. మనం ఏంటంటే దాన్ని ఎంతవరకు లివరేజ్ అదే మనం చాలా చూడవలసింది. అది అది ఏ రకంగా వీళ్ళు ఎంత లివరేజ్ ఇవ్వగలరు, ఎంత లివరేజ్ ని సస్టైన్ చేయగలరు అనేది కూడా చూడవలసిన విషయం. అని అంటే ఇది ఈ డిఫెన్స్ డీల్స్ లోకి అమెరికా తరపున వెళ్ళడం అనేది అంటే మనం రష్యాని ఇచ్చేస్తాం అంటే ఏ రకంగా దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్, ఆ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఎంత ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్ తో అది మనం అది దాన్ని అఫ్ కోర్స్ దిట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వైటల్ ఫర్ అస్ న్యూక్లియర్ నాన్ న్యూక్లియర్ కోఆపరేషన్ దాంట్లో మనం కూడా చెప్పాం మనం అది అది ఇంపార్టెంట్ అని చెప్పాం. సో ఇలాగే ఇవన్నీ అగ్రిమెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ ఫర్ ద కంట్రీ లైక్ ఇండియా. డాక్టర్ పుల్లారావు గారు, చైనాకు కళ్ళం వేసేందుకు అమెరికా భారత్తో పాటుగా బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల్ని కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తోంది. అయితే చైనాను చక్రబంధంలో ఇరికించడానికి అమెరికా ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది? అమెరికా 2010 నుంచి చైనా ఓవర్టేక్ చేసింది. చైనా అమెరికా లెక్క పెట్టదు, ఒక సూపర్ పవర్ గా అయిపోయి అగ్రెసివ్ గా సూపర్ పవర్ అయిపోతాదని భయం వచ్చింది. ఎప్పుడైతే దక్షిణ చైనా సముద్రంలో అక్కడ ఉన్న 10-12 దేశాలని లెక్క పెట్టకుండా సముద్రం అంతా మాదని చైనా డామినేట్ చేసినప్పటి నుంచి అమెరికాకి చైనాను ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే మనకి సర్వైవల్ కష్టం. ట్రేడ్ కూడా అంతా వాళ్ళతోనే ఉన్నాయి. నిన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ పాంపియో ఒక మాట అన్నారు, ఇది రష్యా అమెరికా కోల్డ్ వార్ కంటే ఇంకా ప్రమాదమైంది మనకి చైనాకి. రష్యాతో మనకి గొడవలు జరిగే సమయంలో మన వ్యాపారం చేసేవారు కాదు, మనతో ఏమి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమి ఉండే కాదు. ఇప్పుడు చైనా పూర్తిగా మన దేశంలో వచ్చేసి ఆక్రమించారు కాబట్టి మనం ఎలాగైనా చైనాని అరకట్టాలి. దీని స్ట్రాటజీ జపాన్, కొరియా అందరూ ఉండినా సరిపడి లేదు అనుకోకుండా మనతో మన దేశాన్ని ఎప్పటి నుంచో ఇన్వాల్వ్ చేయాలి. భారతదేశాన్ని అంటే మనకి చైనాకి సంబంధం చెడలేదు, మంచిగా లేకపోయినా చెడలేదు. ఎప్పుడైతే 20 నుంచి మనకి చైనాకి లడాక్ దగ్గర, టిబెట్ బోర్డర్ దగ్గర గొడవలు రావటం మొదలుపెట్టినాయో అది ఎప్పటికప్పుడే చైనా తగ్గిపోతారు అనుకుంటే ఇంకా చైనా పెంచుకుంటా వచ్చి అప్పుడు అవకాశం చూసి మనకి 7-8 సార్లు కలిసి శాంతి దొరకపోతే భారతదేశానికి ఒక రకంగా మనకి అవకాశం వచ్చింది, అమెరికాకి అవసరం వచ్చింది ఒప్పందం. అది అలా కుదిరింది. ఎప్పుడు ఒప్పందాలు అలయన్సెస్ ఇద్దరికి కుదరాలి, ఇద్దరికి అవసరం పడితే కానీ అది జరగవు. ఆ సమయం కరెక్ట్ టైం కరెక్ట్ అగ్రిమెంట్ అవటంలో ఇంకో చిన్న విషయం వచ్చింది ఏంటంటే భారతదేశం చుట్టూరా బంగ్లాదేశ్ ని, బర్మా, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, థాయిలాండ్ వీళ్ళందరినీ చైనా డబ్బులు ఇచ్చి కొన్ని లోన్లు ఇచ్చి ఇరాన్ తో సహా చేతిలో పెట్టుకుంటుందని అమెరికా వాళ్ళ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చారు. మీరు బంగ్లాదేశ్ కూడా కొన్ని రోజులు ఇటు అటు ఉన్నాక చైనా వ్యాక్సిన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అన్నారు, నేపాల్ కూడా మారిపోయింది. సో ఈవేళ భారతదేశం అసలు ఈ అలయన్స్ ఈ ఒప్పందం అక్కర్లేదు అనుకున్నది, మనకి అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది చేసే ఒక చిన్న విషయం ఏంటంటే జయశంకర్ ఫారెన్ మినిస్టర్ అన్నట్టుగా అవసరం వచ్చినప్పుడు కొత్త స్నేహాలకు వెళ్ళాలి, కొత్త గ్రూప్స్కి వెళ్ళాలి అని ఆయన హింట్ ఇచ్చాడు 2 నెలల క్రితం. అలాగే ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని గ్రహాలు కుదిరినట్టుగా అంటాం కాబట్టి ఈ అవసరం వచ్చింది. ఇవాళ 100,000 మంది చైనా సైనికులు టిబెట్ దగ్గర ఉన్నారు, మన 70,000 మంది ఉన్నారు. కానీ ఈవేళ మనం కొంచెం ధైర్యంగా చూస్తున్నామంటే మన ప్రభుత్వం ఈ చక్కటి అవకాశాన్ని తీసుకున్నారు. అందువల్ల ఇది అన్ని రకాలుగా ఇంకా వెళ్తుంది, ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా వచ్చేది మనం చెప్పలేం. కానీ ఇది ఒక జర్నీ మనం మొదలు పెట్టామని మనం భావించవచ్చు. కేసీ రెడ్డి గారు, చైనా విస్తరణవాదాన్ని అమెరికా, భారత్తో పాటుగా అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడంలో క్వాడ్ కూటమి ఎలాంటి కీలక భూమిక పోషించబోతోంది? చైనా విస్తరణ ప్రాబల్యాన్ని ఇంపార్టెన్స్ గుర్తించడం జరగలేదు చెప్పాలంటే. ఇప్పుడు మొన్న వచ్చిన పాంపీ చెప్పిన విషయాల్లో చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన జనరల్గా అగ్రిమెంట్ అయినప్పుడు మన పరస్పర సహకారం ఉండాలి అని చెప్పడం కాకుండా
స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన కొన్ని విషయాలు పూర్తి క్షుణ్ణంగా చెప్పాడు. దానిలో ఏమని చెప్పాడు, చైనాలో నుంచి వచ్చిన వుహాన్ వైరస్ గురించి, చైనా అనుసరించే మొండి వైఖరి, సౌత్ చైనా సీలో చైనా ఎంతైతే మొండి వైఖరి అనుసరిస్తుందో అవి, తర్వాత చైనా ఇండియా ఉత్తర సరిహద్దుల్లో కవ్వింపు కార్యకలాపాలు చేసే ఆ పద్ధతులు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా వివరించాడు. వివరించడం కాకుండా అతను చెప్పింది ఏంటంటే, అమెరికా ప్రజలు, అమెరికా నాయకులు వీళ్ళందరూ కూడా ఈ చైనా చేసే ఈ దుష్కర్యాలు అన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాను, ఒక స్వేచ్ఛకి విరుద్ధంగాను ఉన్నాయి. ఇది ప్రజలే గుర్తించడం కాకుండా నాయకులు క్వాడ్ చేసింది, అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ కూడా ఏదో రకంగా చైనా విస్తరణ కార్యక్రమాల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళే, బాధకు గురైన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మనం సామూహికంగా ఒక 2+2 డైలాగ్ పెట్టుకోవాలని చెప్పి పెట్టారు. 2+2 డైలాగ్లో బేసికల్లీ ఈయన పాంపే చెప్పిన దానిలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నాడంటే, భారత ఇండియాకి సావరెంటీ కానీ ఫ్రీడమ్ కానీ ఎవరైనా కవ్వింపు చర్యలు లేకుంటే ఎఫెక్ట్ అయ్యే చర్యలు ఎవరైనా చేసినప్పుడు ఇండియాకి పూర్తి మద్దతు ఇస్తుంది అమెరికా అన్నాడు. అలానే జపాన్తో కూడా అదే అగ్రిమెంట్ ఉంది, అంటే జపాన్ మీద అలాగా జపాన్ సావరెంటీ కానీ జపాన్ ఫ్రీడమ్ కానీ చైనా ఏమన్నా కవింపు చర్యలు చేస్తే వాళ్ళకి మద్దతుగా అమెరికా వస్తుంది, అలాగే ఆస్ట్రేలియాకి. ఇంతకుముందు చైనా ఒకళ్ళతో పోరాటం పెట్టుకుని మిగతా వాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు కాదు, ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళేది. ఇప్పుడు ఎవరితో పోరాటం పెట్టుకున్నా మిగతా వాళ్ళందరూ వస్తారనే భయం ఒకటి చైనా కలిగింది, దాంతో కొంచెం వెనకాడింది. ఆ రకంగా ఒక ప్రెషర్ తీసుకొచ్చారు ఈ క్వాడ్ చైనా మీద. పైగా ఈ మన పాంపే విజిట్ మనకు ఇక్కడికి వచ్చే ముందే మన ఫారెన్ మినిస్టర్ కూడా జపాన్ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే ఈ రకమైన ఒప్పందాలే జరిగినాయి. బెకాలాటి కోఆపరేషన్ ఉన్నప్పుడు అమెరికా కలెక్ట్ చేసిన శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేయడం జరుగుద్ది. ఆ పరిస్థితి ఆస్ట్రేలియా కానీ జపాన్కి కానీ అంత టెక్నికల్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్ లేదు, అది కూడా అమెరికా నుండే సరఫరా అవుద్ది. అప్పుడు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం జరుగుద్ది. శాస్త్రి గారు, పారిశ్రామిక వస్తుత్పత్తికి కీలకమైన సరఫరా గొలుసులపై చైనా పట్టును క్వాడ్ దేశాలు ఏ విధంగా ఛేదించాలని భావిస్తున్నాయి, ముఖ్యంగా ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే వాళ్ళు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ పని సాధించారు. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అమెరికా ఒక్కటికి, అమెరికా ఆర్ యూరప్, ఆ యూరప్ దగ్గరకు వచ్చేటప్పటికి, అమెరికాకి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే సస్టైనింగ్ స్ట్రాటజీ దగ్గర వాళ్ళు నిలబడిపోయారు. ఆ సస్టైనింగ్ స్ట్రాటజీలో మనకు వచ్చేటప్పటికి మనకి చైనాతో, నా ఉద్దేశం ప్రకారం మనకి చైనాతో అంత ఇష్యూ అయితే లేదు. కానీ మనకున్న ఇష్యూ ఏంటంటే, ఈ ఇప్పుడు ఈ అనుకోకుండా ఈ ఎమర్జైన్ మూలాన్ని, ఇది ఎమర్జైన్ మూలాన్ని ఇందులో ఇవాల్యుయేషన్ చేయవలసింది ఏంటంటే, మనకి ఎకనమికల్గా ఇది కాస్ట్ అవుతుంది అమెరికన్స్కి ఒక సస్టైనింగ్ స్ట్రాటజీ, అంటే వాళ్ళు నిలబడే పరిస్థితి. ఆ నిలబడే పరిస్థితిలో కతమా దేశాలు, జపాన్, కొరియా, పుల్లరావు గారు చెప్పినట్టు జపాన్, కొరియా వాళ్ళందరూ లివరేజ్ చేసినా కూడా వాళ్ళు ఆ పరిస్థితికి రాలేకపోయారు అంటే మన దగ్గర తీసుకొచ్చారు, అంటే మనకు అవసరం ఉంది వాళ్ళకి. నాలుగు దేశాలు క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి, మరి చైనాను అడ్డుకట్ట వేయడంలో కూటమి ఏ విధంగా ఉపకరిస్తుంది? మనదే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనమే నైబర్, మనమే మెయిన్, మనకే లేబర్ నైపుణ్యమైన లేబర్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ మనది చాలా స్ట్రాంగ్, మనకున్న న్యాచురల్ సహజ వనరులు చాలా పుష్కలంగా ఉంటాయి. మనం ఆ క్వాలిటీని ఎస్పెక్ట్, వాళ్ళు చేసే విధి విధానాలని మనం అర్థం చేసుకుని చాలా ఫాస్ట్గా కౌంటర్ చేయగలం. అది మనకున్న ఈ సహజ సిద్ధంగా ఉన్న మనకున్న ఎస్యూబి, మనకున్న ప్రయోజనాలు. కానీ ఈ నాలుగు కూటములతో ఎంత దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తున్నాం, ఎంత మనం ఏ రకంగా ఎంత అంటే ఒక ఇదేంటంటే, మేర్లీ సస్టైనింగ్ అమెరికాని సస్టైనింగ్ చేయడానికి ఈ పాలసీ ఉండకూడదని నా ఉద్దేశం. అమెరికాని ఒక్కదాన్నే సస్టైనింగ్ చేయడం వల్ల మనకు ఉపయోగం అయితే అంత ఉపయోగం. నేనేంటంటే 130 crores పాపులేషన్, మన పాపులేషన్ మీద మనకున్న ఇప్పుడు ఈ యువత, ఏ యువత అయితే ఈ జనరేషన్ మొత్తం ఎనభై వచ్చే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ యువత వచ్చిన యువతతో ఉన్న మనకున్న నైపుణ్యం అది చాలా కాస్ట్. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా
దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పులారావు గారు ఇప్పటికైనా తన తీరును చైనా ఏ విధంగా మార్చుకోవాలి, ఒకవేళ మార్చుకోకపోయినట్లయితే చైనా ఎంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో చైనా తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం ఏ మేరకు ఉంది, లేక మరింత దూకుని పెంచే అవకాశం ఉందా? మన అవసరం ఎందుకు వచ్చిందంటే డైరెక్ట్ గా బ్యాటిల్ ఫ్రంట్ సిచ్యువేషన్ ఉన్నది, యుద్ధం గ్రౌండ్స్ లో మనం చైనా ఉన్నాం. సో అది మన ఇంపార్టెంట్ పాయింట్. ఈవేళ చైనా ఎప్పుడు మేము పెరిగి క్వైట్ గా పెరుగుతాం క్వైట్ గా పెరుగుతాం అన్నారు. 200 సంవత్సరాల క్రితం నెపోలియన్ అన్నాడు, పడుకున్న డ్రాగన్ లేకపోద్దు చైనా గురించి. వాళ్ళ తత్వం 2000 సంవత్సరాల హిస్టరీలో ఏమిటంటే వీక్ గా ఉన్న దేశాలని నేబర్స్ ని బెదిరించి భూమి లాగేసుకోవటం, బలం ఉన్న దేశాల దగ్గరికి వెళ్లకుండా టాక్ట్ఫుల్ గా 2000 సంవత్సరాల నుంచి అలాగే డిప్లొమసీ అలాగే స్టేట్ క్రాఫ్ట్ చేస్తా వచ్చారు, బాగానే ఉన్నది. కానీ 10 సంవత్సరాల నుంచి తర్వాత మరీ జీ జిన్పింగ్ వచ్చాక ఆయన సొంత కెరియర్ కోసం చైనా అగ్రెసివ్ గా అయిపోయి సామ్రాజ్యం అనేది కుదరటానికి టైం కూడా రావాలి. ఎర్లీగా చైనా ఈ విషయంలో అగ్రెషన్ వాళ్ళ రియల్ మోటివ్స్ చూపెట్టేసింది, కాబట్టి కరప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వేళ వరకు చైనా అనుకున్నది ఏమిటంటే మనం స్టేజ్కి వచ్చేసాం, ఇంక ఎవరు మళ్ళీ ఆప్ చేయలేరు. డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అవినప్పుడు నుంచి చైనాతో ఆయన ట్రేడ్ వార్ అని ఏది చేసి చైనా పరువు తీసి చైనాకి వ్యతిరేకి ఆఖరికి బెదిరించి చైనా ఒప్పుకోకపోతే భారతదేశం సౌత్ చైనా సీ గొడవలన్నీ కలిపి డొనాల్డ్ ట్రంప్ అవకాశం ఇచ్చారు చైనా మీద అగ్రెసివ్ గా వెళ్తాను. ఇంకా 5 రోజుల ఎలక్షన్ ఉన్నారు యుఎస్ఏ లో, 5 రోజుల ముందు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఒప్పందం సంతకం పెట్టారంటే ఎంత డీప్ గా ఆలోచన చేసి వచ్చారు. అమెరికాలో కూడా భారతదేశానికి తీసుకెళ్తే గానీ చైనా సామ్రాజ్యాన్ని ఆప్ చేయలేం. చైనాను ఆప్ చేయడానికి జపాన్ కొరియా చాలు, అన్ని దేశాలు చైనాను ఆప్ చేయాలని ఈ ఏషియా దేశాలు కాకుండా యూరోప్ దేశాలు ఇంకా కలవ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు కూడా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అందరిని కలుపుతారో చైనాను ఆప్ చేయొచ్చు. చైనాను ఆప్ చేయకపోవటం కష్టం లేదు. వాళ్ళకి టిబెట్ మీద కూడా ఎవరు 1951 ఆక్రమించేశాక టిబెట్ గురించి 71 నుంచి అమెరికా కూడా మాట్లాడతాం మానేసింది. మళ్ళీ గత 2 నెలలు బట్టి అమెరికా కూడా లేవతీసింది. టిబెట్ అలాంటి విషయాల మీద మనం కనుక ప్రెషర్ తీసుకురాగలిగితే చైనా ఇతర దేశాలని భారతదేశం మీద ఎలా ప్రెషర్ పెట్టిందో చైనా ప్రెషర్ పాయింట్స్ మీద అలా తీసుకొస్తే చైనా సామ్రాజ్యాన్ని చైనా అంబిషన్స్ ని ఆఫ్ చేయొచ్చు. అన్నిటికంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే 1951 వరకు చైనా మన సరిహద్దులో లేదు. టిబెట్ తినేశాక మనకు 3500 కిలోమీటర్లు మనకి సరిహద్దుకు వచ్చి మనకి ఎంతో విపరీతమైన కష్టాలు పెట్టింది. సో ఇది కరెక్ట్ టైం భారతదేశానికి కూడా. విస్తరణవాదంతో మిడిసిపడుతున్న చైనా ఆకాంక్ష అమెరికా ఇండియా సహా అనేక దేశాలని కలవర పెడుతోంది. ఆయా దేశాలని ఒకటై చైనాను నిలువరించేందుకు రంగసిద్ధం చేసుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది రెడ్డి ప్రతిధ్వని, నమస్కారం.